హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మహారాష్ట్రలోని ఒక గ్రామానికి చెందిన మహిళ అంబానా అయితే శుక్రవారం ఉదయం తను కూరగాయలు తీసుకుని వచ్చింది. ఆ కూరగాయల్లో క్యాలీఫ్లవర్ని కూడా తీసుకువచ్చింది. ఆ రోజు క్యాలీఫ్లవర్ వండుదామని వండింది. అయితే తనకి తెలియని విషయం ఏమిటంటే ఆ క్యాలీఫ్లవర్ లోపల ఒక పాము పిల్ల దాగి ఉందని. ఆ విషయం తెలుసుకొని అంబానా ఆ కూరని వండి తను తన కూతురు తిన్నారు. అయితే అంబానాకి 35 ఏళ్ళు, తన కూతురు అమాన్కి 15 ఏళ్ళు. అంబానా ఆ కూర కట్ చేస్తున్నప్పుడే పాము పిల్లని కూడా కట్ చేసేసింది. అయితే ఎంత మాత్రము గమనించకుండా ఆ కూరని అలాగే వండేసింది. శుభ్రపరచుదామనే ఆలోచన కూడా లేకుండా మార్కెట్ నుంచి తెచ్చిన క్యాలీఫ్లవర్ని అదే క్యాలీఫ్లవర్ని అలాగే వండేసింది. అయితే కూర అయిన తరువాత తిందామని కూర్చున్న అమాన్ అంబానా ఇద్దరు తన ఆహారం మధ్యలో ఉండగా ఆ పాము యొక్క శరీరాన్ని గమనించారు. అప్పటికే వాళ్ళ శరీరంలోకి పాము పిల్లలో ఉండే విషం మొత్తం ఎక్కేసిందట. దానితో వాళ్ళకి వామిటింగ్స్ అవ్వటం, కళ్ళు తిరగటం లాంటివి జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఇంటి చుట్టుపక్కల వాళ్ళు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వాళ్ళని తరలించారు. అయితే వాళ్ళని టెస్ట్ చేసిన ధర్మేంద్ర చెప్పటం ఏమిటంటే పాము పిల్లని తినడం వల్ల పాము పిల్లలో తక్కువ శాతం విషం ఉంటుంది, కాకపోతే ఆ విషం వాళ్ళ శరీరంలోకి పూర్తిగా ఎక్కేసింది. అంబానా మరియు అమాన్ ఇద్దరిని శరీరాన్ని మేము క్లీన్ చేశాము, ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి అపాయము లేదు, కాకపోతే వాళ్ళు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని తెలియజేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మార్కెట్లో నుంచి ఏ కూరగాయలు తెచ్చినా శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.